Today our topic is goal in strategic management. Goal in strategic management. Goal is defined as an intermediate result to be achieved by a certain time as a part of the grand plan. A plan can therefore have many goals. See, everybody has its own goal. First of all, when we come into the picture of goal, there is a vision, mission, next after goal. Goal setting, it should be a short-term goal or long-term goal. According to the long-term goal and short-term goal, the organization is going to be set as. So, it is an intermediate result. Intermediate result is nothing but we have to be done in a systematic. See, 6 months one goal, 3 months one goal, 1 month one goal. That is called it as intermediate goal. Goal is a specific target that a firm intended to reach in long term. Definitely long term goal have to be reached. Describes clearly the activities and the tasks to be completed by an individual, a department of an organization. Definitely HR department, finance department, production department, there are n number of departments are there. Even in railways also there are so many departments. Each and every department have to tell about the specific goal. Next, goal should be measurable, quantitative, challenging, realistic, consistent and prioritized. Means goals should be measurable. Measurable ante entandi manam 2 months, 3 months, ee goals anni set cheskodo alavat cheskovali. Next, quantitative ante 10 crores, 12 crores targets pettukovali. Challenging ante ee goal ni manam reach cheyadam kosam డెఫినెట్గా ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. రియలిస్టిక్ అంటే మనం చేయగలిగే గోల్ మాత్రమే చేయాలి, చెయ్యలేని గోల్స్ మాత్రం తీసుకోకూడదు. అండ్ కన్సిస్టెంట్, అది కూడా ఒక టైం పీరియడ్ కి కంప్లీట్ అయిపోయేటట్లు తీసుకోవాలి. అండ్ ప్రయారిటైజ్డ్ అంటే దేనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి గోల్లో. ఇప్పుడు చూడండి, మీకు 23 ఇయర్స్, 24, 25 రాగానే మ్యారేజ్ అంటారు. మీరు ఫస్ట్ కెరియర్ కి ఇస్తారా మ్యారేజ్ కి ఇస్తారా, మీలోనే ప్రయారిటైజ్ చేసుకుంటారు. సో అలాగే గోల్స్ షుడ్ బి టార్గెటెడ్ అండ్ ఇట్ షుడ్ బి ఇంటర్మీడియట్. అంటే ప్రతి దానికి టైం పెట్టుకోవాలి గోల్. డూ యూ అండర్స్టాండ్? నెక్స్ట్, గోల్ బెటర్ దాన్ ఎస్టర్డే, వన్ స్టెప్ ఎట్ ఏ టైం, ప్లాన్ షుడ్ బి రివైజబుల్. ఎప్పటికప్పుడు మనం ఒక స్టెప్ ఎదురుగా ఫార్వర్డ్ గానే వెయ్యాలి. అట్ ద సేమ్ టైం మన గోల్స్ అనేవి ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇది ఇలా చేసాం, రేపు ఎలా చేయొచ్చు అనేది ఎవ్రీ టైం వీ హ్యావ్ టు బి రివైజబుల్. గోల్ అనేది ఫస్ట్ మనం బిగ్ డ్రీమ్ అనేది పెట్టుకోవాలి, దానికి సెట్ గోల్స్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా యాక్షన్స్. అంటే మనము ఎప్పుడైనా సరే మన లైఫ్ కెరియర్ లో మనమంటూ ఒక గోల్ పెట్టుకోవాలి. మనం ఈ పని చేద్దాం, ఈ పని ఎలాగైనా చేద్దాము అని సంకల్పించుకుంటే డెఫినెట్ గా ఆ సంకల్పించుకునే దానికి ఎన్నో గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం. నేను ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలంటే ఎంఎస్ చేయాలా, ఏం చేయాలి అనేది సెట్ చేసుకుంటామా లేదా, దానికి తగ్గట్టుగా యాక్షన్స్ అనేవి టేకప్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, స్మార్ట్. స్మార్ట్ ఈస్ నథింగ్ బట్ స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రిలెవెంట్ టైం పీరియడ్. డెఫినెటివ్ స్పెసిఫిక్ గోల్ అనేది షుడ్ బి క్లియర్ అండ్ ప్రిసైజబుల్. అంటే మనం ఏది ఏది చెయ్యాలనుకున్నా క్లియర్ గా అర్థం అవ్వాలి ఎదుటి వ్యక్తికి. ఓకే, అది మన ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ అవనివ్వండి, ఎవరికైనా క్లియర్ గా అర్థమవుతే అది మనం డెఫినెట్ గా తెలుస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశాను, మన గోల్ ఏంటి, జిమ్ చేసి వాటర్ బాగా తాగాలి అనేది, అది హెల్దీ కాబట్టి ఇట్ షుడ్ బి ఎ స్పెసిఫిక్, అవునా కాదా. నెక్స్ట్, మెజరబుల్. మెయిన్ మనం ఎంత, నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను, ఇట్స్ ఎ మెజరబుల్. అంటే మన గోల్ ఏదైనా అవ్వచ్చు, ఆర్గనైజేషన్ అవ్వచ్చు, మనకి మన కోసమైనా అవ్వచ్చు. అటైనబుల్, ఇంపాసిబుల్ గోల్స్. డెఫినెట్ గా కొన్ని మనం చెయ్యలేని ఉంటాయి. నేను ఇప్పుడు ఐఏఎస్ అయిపోదాం అనుకుంటాను, నేను చదవలేను. సో మనం చెయ్యలేని పనులు గోల్స్ అనేవి పెట్టుకోకూడదు, కొన్ని ఛాలెంజింగ్ గా పెట్టుకోవాలి. రిలెవెంట్, టూ మెనీ గోల్స్, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రెంచ్, టైమ్ ఇస్ ఇట్ ఈస్ టేకింగ్. చూడండి, ఎక్కువ ఎక్కువ గోల్స్ పెట్టుకోకూడదు. నేను ఫ్రెంచ్ చదవాలి, ఈ పని చేసేయాలి, ఆ పని ఇప్పుడు చేసేయాలి, టూ మెనీ గోల్స్ పెట్టుకోకూడదు. టైం బాండ్, కొంతమంది ఏమైనా కెరియర్ లో సెటిల్ అవ్వాలంటే పేరెంట్స్ ఫస్ట్ దే యూస్ టు ఆస్క్ ఎంత టైం తీసుకుంటాం, 2 ఇయర్సా, 1 ఇయరా. టైం బౌండ్ కంపల్సరీ పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ కాల్డ్ ఇట్ అస్ షార్ట్ కట్ లో స్మార్ట్ అంటాం. నెక్స్ట్, టెల్ ఆర్గనైజేషనల్ రూట్స్. అంటే
లాక్ ఆఫ్ క్లియర్ కట్ రెస్పాన్సిబిలిటీ, మనం ఏ పని చేయాలనుకుంటున్నామో క్లారిటీగా ఉండాలి. నీకే కాదు ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న ప్రతి వ్యక్తికి క్లారిటీ ఉండాలి. లాక్ ఆఫ్ ట్రాకింగ్ సిస్టమ్, పని అయ్యిందా 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 అని చెప్పి ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. లాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, మన మహేష్ బాబు చెప్తారు ప్రతి దానికి జవాబుదారీతనం అనని, అంటే ప్రతి పనికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టామంటే అకౌంటబిలిటీ ఎంత ఖర్చు చేశాం. అలాగే మనకు ఆ బాధ్యత ఇచ్చారు అంటే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇట్ షుడ్ బి అకౌంటబిలిటీ. లాక్ ఆఫ్ కమిట్మెంట్, చాలా డెడికేషన్ గా చేయాలి. ఎదురు వ్యక్తి మోసం చేశారు కదా అని మనం చేయకూడదు. నెక్స్ట్ కమ్యూనికేషన్, మంచి కమ్యూనికేషన్ ఉండాలి. సగం చెప్పి సగం చెప్పకుండా కొంతమంది అసలు సగం సగం మాట్లాడతారు, దట్ ఈస్ ఇన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. లైక్ ఆఫ్ టైమ్ ఆఫ్ రిసోర్సెస్, మనకి రిసోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తే డెఫినెట్ గా ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. టూ మెనీ గోల్స్ ఆర్ ఫినాన్షియల్ డెరివెన్, డెఫినెట్ గా అండి. మనం గోల్ సెట్ చేయాలి అంటే అది గోల్ సాటిస్ఫై అవ్వాలంటే డబ్బుతోనే పని. ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని చేయలేం. నెక్స్ట్ గోల్స్ ఆర్ నాట్ టైడ్ టు ఏ లాంగ్ టర్మ్ విజన్, గోల్స్ అనేవి ఎక్కువ లాంగ్ టర్మ్ విజన్స్ అనేవి ఉండవు. పీరియాడికల్లీ ఇవాల్యుయేట్ యువర్ గోల్స్, ఎప్పటికప్పుడు నీ గోల్స్ ని ఈ 2 మంత్స్ లో మనం గోల్ సాటిస్ఫై అయ్యామా లేదా, 6 మంత్స్ లో అయ్యామా లేదా అనేది ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. షేర్ యువర్ గోల్స్, నేను ఇలా అవుదాము ఇలా చేద్దాం అనుకుంటున్నామని ఎదుటి వ్యక్తితో షేర్ చేయాలి. దీస్ ఆర్ ది 10. ఆర్గనైజేషనల్ గోల్ సెట్టింగ్, వీ సెట్ ద గోల్స్ యాన్యువల్లీ. కొంతమంది మంత్లీ సెట్ చేస్తారు గోల్స్, యాన్యువల్ సెట్ చేస్తారు, 6 మంత్స్ కి సెట్ చేస్తారు. నెక్స్ట్ టెస్ట్, ఎప్పటికప్పుడు మనం కరెక్ట్ గా మన గోల్ సాటిస్ఫై అవుతున్నామా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. వీ కనెక్ట్ ద యాక్షన్స్, అకౌంటబిలిటీ ప్రతిదల్లో చేసుకుంటూ ఉంటూ రైట్ దమ్ ఆన్ ద పేపర్. మనం చేసేసాము అంటే టిక్ మార్క్ చేసుకుంటూ ఉండాలి. అచీవ్ గోల్స్ అనేది ఐడియాస్, విజన్, ప్లానింగ్, మోటివేషన్, స్ట్రాటజీ, సక్సెస్. డెఫినెట్ గా మనం ఎంత సిస్టమాటిక్ ఉంటే దేర్ ఇస్ అ సక్సెస్. దిస్ ఇస్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ గోల్.